ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ श्रीलक्ष्मीगणपतये नमः ॐ श्री अरुणाचलेश्वराय नमः ॐ कालकालाय विद्महे कालातीताय धीमहि तन्नो श्रीस्वर्णाकर्षणकालभैरव प्रचोदयात् हरि हि ఓం శ్రీ చండకాళభైరవాయనమరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్ బంధువులకి మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడిన ప్రియ సోదరి సోదరి మనకు జ్యోతిష్య అభిమానులకు స్వాగతం పలుకుతూ ఏప్రిల్ నెల ఒకటో తారీఖు నుండి పదహైదవ తారీఖు వరకు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలను అనుసరిస్తూ ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ముందస్తుగా ఏప్రిల్ ఒకటో తారీఖు నుండి పదహైదో తారీఖు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు చైత్రమాసంలో మనము శ్రీ చండకాల భైరవస్వామిని స్మరించాలి కనుక అందరిపైనను విద్య ఉద్యోగ వివాహ విదేశీయాన వ్యాపార రాజకీయ క్షేత్రాలలో ఎవరికి ఎలాంటి అష్ట కష్టాలు లేకుండా అష్టైశ్వర్యాలను ప్రసాదించాలని అదే కాకుండా కూడా ప్రధానంగా ఇది పిల్లలకు ఎగ్జామ్స్ రాసేటువంటి సమయం కనుక అందరూ మంచి శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామి యొక్క ఆశీస్సులు కలిగి చదివిన చదువు అంతా గుర్తుపెట్టుకొని పరీక్ష బాగా రాసి ఉత్తీర్ణత శాతం సంపాదించాలని ఆ మేధా దక్షిణామూర్తి స్వామిని కోరుకుందాం అందరినీ ఆశీర్వదించుకొని ప్రార్థన చేద్దాం ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపజేద్దాం తులారాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సంపూర్ణంగా తెలుసుకుందాం తులారాసులో ఏ నక్షత్రాలే వస్తాయిగా నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం స్వాతి నక్షత్రంలోని నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదములు కలిపితే తులారాశి అవుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది అవి ఏ అక్షరం సరి పరిశీలన చేద్దాం రా రీ శ్రీ రు రే రో తా తి తు తే అక్షరాల వారందరూ కూడా తులారాశి జాతకులే తులారాశి యొక్క అధిపతి శుక్రుడు రాశిలోనే కేతు సంచారం చేయడం వలన చాలా సున్నితమైన స్వభావాలు కలిగి వృత్తి ఉద్యోగ వ్యాపార కార్యక్రమాల్లో ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు నేను కష్టపడ్డా ఆనందమే అని అనుకుంటుంటారు కొందరు అజ్ఞానంగా ప్రవర్తిస్తూ వీళ్ళ మంచితనాన్ని ఆసరాగా తీసుకొని వీరిని అనేక రకాలుగా తొక్కేయాలని చెప్పి ప్రయత్నం చేస్తుంటారు అలాంటి కాల సమయంలో మీరు స్పందించకపోతే సర్వము మీరు కోల్పోయే పరిస్థితి ఉంది తస్మాత్ జాగ్రత్త పంచమస్థానంలో స్థానంలో శరచర స్వామివారు స్వక్షేత్రకంగా ఉండడం వల్ల వివాహమైన వారికి సంతాన యోగం పిల్లల యొక్క అభివృద్ధి పిల్లల యొక్క స్థితిగతులను పిల్లలను విదేశాలకు పంపించాలి అనే కోరిక కూడా నెరవేరబోతుందని చెప్పి గమనించాలి ఆరవ స్థానంలో రవి గురు సంచార స్థితి ఉండడం వలన అగ్ని భయం చోర భయం మృత్యుభయం ఆపద నివారణ అదే కాకుండా ఏ పని చేయాలో ఏ పని చేయకూడదో అలా సతమతం అయితే అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది ఇలాంటి కాల సమయంలో ఉద్యోగ మార్పు స్థల మార్పు ఉండే పరిస్థితి అధికంగా ఉంటుంది సప్తమంలో బుధుడు శుక్రుడు రాహు సంచార స్థితి ఉండడం వలన భార్యాభర్తల మధ్య విభేదాలు ఉద్యోగంలో ఆటంకాలు క్రయ విక్రయాలలో అనేక రకాల ఇబ్బందులు పొంచి ఉన్నాయి ఏదైనా ఒక పనిని ప్రారంభించేటువంటి కాల సమయంలో ఆర్భాటంగా అట్టహాసంగా ప్రారంభిస్తారు అది మధ్యలో కానీ చివరిలో ఏమవుతుందో కూడా అర్థం కాని పరిస్థితి ఉంటుంది ప్రేమికుల మధ్య భార్యాభర్తల మధ్య ఉద్యోగంలో మిగిలిన ఇబ్బందులు ఉన్నాయా అలాంటి కాల సమయంలో శుక్ర ఆచార్య కల్పవృక్ష దేవతను మన గృహంలో ఉంచుకున్నట్లయితే ఆ అన్నింట విజయం మీ సొంతమవుతూ విపరీతమైన రాజ్యం కలుగుతూ కళవు వెంకటనాయక అన్నట్టుగా వెంకటేశ్వర స్వామి వారు ఎంత అమ్మవారితో ఆయురగ్యగా ఉంటున్నారో గృహంలో అంటే తిరుమల క్షేత్రంలో నిత్యము విపరీత జనాకర్షణ ధనాకర్షణ ఎలా కలుగుతుందో మీ యొక్క జీవితంలో కూడా ఇలా కలుగుతుందని చెప్పి గమనించాలి భాగ్యస్థానంలో కుజుడు సంచారం చేయడం వలన పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాల్లో కానీ సహ ఉద్యోగులతో కానీ పై అధికారులతో కానీ వాగ్వివాదాలు దయచేసి చెయ్యొద్దు అని చెప్పి జ్యోతిర్ విజ్ఞానం చెప్తుంది అదే కాకుండా సిజల్గా వచ్చేటటువంటి వ్యాధులు వేసవి తాపంలో మీరు అనేక రకాల ఇబ్బందులు గురే ఉన్నాయి ఇలాంటి కాలం సమయంలో సకాలంలో తిండి నిద్ర యోగ ఆసనం మెడిటేషన్ అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి దయచేసి ఎండలో తిరగవద్దు వీరికి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ యాన్వేషన్స్ గృహ భవన క్రయ విక్రయాలు 여기 요구다이 가만 잡히, 가만히 사리